వెంకటేశాయ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మాణిక్య వీణా ముఫలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే ఇంద్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత జగదేకమాత కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయమాతంగతనయే జయనీలోత్పలజ్యుతే జయ సంగీతరసికే జయలీలా సుఖప్రియే జనని. సుధా సముద్రాంత రుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్నిభ భ్రూలతా పుష్ప సందోహ సందేహ కృచ్చారు గోరోచనా పంక కేళి లలామాభిరామే సురామే రమే రోల్ల సద్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్రలేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీభవన్ మంద్ర తంత్రీశ్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీదళాబద్ధ తాటంక భూషా విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలా మధుద్వేల హేళాల సచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్మైక నీలోత్పలే
ఊరితా శేష లోకాభివాంఛాఫలే శ్రీఫలే స్వేద బిందుల్ల సత్పాల లావణ్య నిశ్యంద్య సందోహ సందేహ కృన్నాసికా ముక్తికే సర్వమంత్రాత్మికే కుందమందస్మితోదార వక్త స్ఫురత్పూగ కర్పూర తాంబూల కండోత్కరే సీకరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారువీణాధరే సులలిత నవ యౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు బిబ్బోక హృత్కంధరే మంధరే బంధురచ్చన్న వీరాదిభూషా సముద్యోత్తమానానవధ్యాంగ శోభేశువే రత్నకేయూరరశ్మిచ్చటా పల్లవ ప్రోల్ల సద్దోర్లతారాజితే యోగిభి పూజితే విశ్వదిగ్మండల వ్యాపి మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే సాధుభిః సత్కృతే వాసరారంభ వేళా సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్వయే దివ్యరత్నోర్మికాదీదితి స్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోజ్జన్న కేందు ప్రభామండలే ప్రోళ్ళ సత్కుండలే తారకారాజిని కాచహారావళి స్మేర చారుస్తనా భోగ భారానమన్మధ్యవల్లి వళిచ్ఛేద వీచి సముద్యత్ సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే శ్రీకరే హేమ కుంభోవమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రేల సద్వృత్వ గంభీర నాభీసరస్తీర శైవాల శంకాకర శ్యామ రోమావళీ భూషణే మంజు సంభాషణే చారు సింజత్కటీ సూత్ర నిర్వర్సితానంగ రేఖా ధనుస్సింజనీడంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్ల సన్మేఖలా భాస్వర శ్రోణిశోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికా శీతలే వికసిత నవకింసుకా తామ్ర దివ్యాంశు కచ్చన్న చారూరు శోభాపరాభూత సింధూర శోణాయమానేంద్రమాతంగహస్తార్గళే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ తూణీర శంకాకరోద్దామ జంఘాలతే చారులీలాగతే నమ్ర దిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దుర్వాంకురాశంక సారంగ సంయోగ రింకన్నఖ్యందుజ్వలే ప్రోజ్వలే ప్రహ్వదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాగ్వగ్ని మాణిక్య సంఘృష్ట కోటీర బాలాప్తబోద్దామలాక్షార సారుణ్య తారుణ్య లక్ష్మి గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే శంఖ పద్మద్వయోపాశ్రితే తత్ర విఘ్నేశ దుర్గావటు క్షేత్ర పాలైర్యుతే మొత్త మాతంగ కన్యా సమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాదిభిః సంశ్రితే ధాత్రిలక్ష్మ్యాదిశక్త్యష్టకా సేవితే భైరవీ సంవృతే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిశక్త్యావసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే ఛందసామోజసా భ్రాజసే యోగినాం మానసే ధ్యాయసే గీతవాద్యాది యోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన విద్యేన విద్యాధరైర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనామండలైర్మండితే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిస్సురాణాం సమారాజ్యసే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాధా సముచ్చారణం కంఠమాలోల్ల సద్వర్ణరేఖాన్వితం కోమలం శ్యామలోదారవక్షద్వయం తుండశోభాతిదూరీభవత్కింశుగాభంశుకం లాలయంతీ పరిక్రీడసే పాణి పద్మద్వయే నాక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం చాప పాశాంకుశాన్ బిభ్రతీయేన సంచిత్యసే చేతసా తస్య వక్రాంతరాద్గజ్య పద్యాత్మికా భారతీ నిస్సరేజ్యేన వాయావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషాః ఏన వాశాత కుంభజ్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీ సహస్రై పరిక్రీడతే కిన్న సిద్ధ్యేద్య పుష్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం జాయతస్తస్య లీలా సరోవారిధిస్తస్య కేళీవనం నందనం
తస్య భద్రాసనం భూతలం తస్య గిర్దేవతా కింకరీ తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శిక్ష పేరుతో తప్పు చెయ్యని వాళ్ళని శిక్షించితే అది హింస క్రిందకి వస్తుంది, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది అంటూ వ్యాస భగవానుడు ఒక మాట చెప్తూ అంటున్నాడు. మాత్వాం దుర్బల చక్షుంసి ప్రదేహేయు సబాంధవం నహి దుర్బల దగ్ధస్య కులే కించిత్ ప్రరోహతి. దుర్బలులు అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద అన్యాయంగా ఏదైనా నేరారోపణ జరగవచ్చు. అప్పుడు విచారణ చేయకుండా వాళ్ళని కానీ శిక్షించినట్లయితే వాళ్ళకు కలిగే దుఃఖం, వాళ్ళ బంధువర్గాలకి వాళ్ళ పరివారానికి కలిగే దుఃఖం అది నీరు కాకుండా నిప్పుగా మారి ఆ శిక్షించిన వాడిని దహిస్తుంది అనే విషయాన్ని చెప్పారు. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాల్సింది, శిక్షించకూడని వాళ్ళని శిక్షించరాదు. ఇది మనకి చట్టంలో ఒక మాట చెప్తారు, 100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు కానీ నేరం చేయని ఒక్కరు కూడా శిక్షింపబడకూడదు అని ఒక మాట ఉన్నది. ఇది చాలా ప్రధానమైనది. దీన్ని బట్టి తప్పించుకునే వాళ్ళ సంఖ్య పెరగకూడదు, అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే దోషిని శిక్షించకపోతే సమాజానికి ప్రమాదం. శిక్షించవలసిన వాళ్ళని గట్టిగా శిక్షించాలి, శిక్షించకూడని వాళ్ళని ఏమాత్రమూ శిక్షించకుండా జాగ్రత్త పడాలి. అంటే విచారణ సరిగ్గా జరపాలి అని దీన్ని చూపిస్తున్నారు. ఈ విచారణ విధానంలో యాని మిథ్యాభిశప్తానాం పదం చశ్రూని రోదతాం తాని పుత్రాన్ పశువును గ్రంథి తేషాం మిథ్యాభి శంశనాత్. కొన్ని పాపాలకి చేసిన ఫలితం వెంటనే రాదు సుమా, ఆవు పాలు పొదుగు పెదగ్గానే పాలు వస్తాయి. అలా రావు, విత్తనం పడిన వెంటనే కొంతకాలానికి చెట్టు వచ్చినట్లుగా కొన్ని పాపాలకు ఫలాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి, కానీ ఫలాలు అనుభవించక తప్పదు. ఈ మాట చెప్పడంలో ఒకవైపు అమాయకుని శిక్షించకు, ఆ శిక్షించితే వచ్చే పాపం ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిన్ను బాధిస్తుందని చెప్పడం ఒకటి. ఇంకొకటి, ఏ పాపానికైనా ఏ తప్పుకైనా ఇవాళ తప్పు చేసిన వెంటనే ఫలితం లభించలేదు కదా, కనుక ఎన్ని తప్పుడైనా చేయవచ్చు అనుకోవద్దు. ముఖ్యంగా అవినీతి సొమ్ము మరిగిన వారు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ అవినీతి సొమ్ముతో బోల్డ్ అంత సంపాదించుకున్నాం, పిల్లలు పెళ్లిళ్ళు చేశారు, ఇంకా బోల్డ్ అంత నిల్వా చేసుకున్నారు, ఆస్తులు పోగు చేసుకున్నారు, కానీ బాగుపడతారా అంటే బాగుపడరు అంటున్నాడు వ్యాసమహర్షి. ఇది అలాంటి అవినీతి పరుల జీవిత చరిత్రలు దగ్గర నుండి పరిశీలించడం మనకు తెలుస్తూనే ఉంటాయి. ఆ పరిశీలన జరక్క ఇవాళ సొమ్ము వచ్చింది కదా అని తృప్తిపడుతుంటాం, కానీ తర్వాత దాని యొక్క విపరీతమైన పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. ఒకవేళ ఇతడు ఆయువు తీరిపోయినా ఆ పాప ఫలం తర్వాత సంతానమైనా అనుభవించక తప్పదు అని గొప్ప హెచ్చరిక చేశారు. అందుకే తర్వాత తరాల క్షేమం కోసం దృష్టిలో పెట్టుకుని తాను తప్పు చేయకుండా ఉండాలి. కొందరు అంటుంటారు ఇంత సంపాదన ఇంత కష్టం ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి మనవలు బాగుండాలనే కదా, కానీ నువ్వు అన్యాయమైన మార్గంలో సంపాదిస్తే వాళ్ళ క్షేమమే దెబ్బతింటుంది సుమా అని హెచ్చరిస్తున్నాడు ఋషి. అది దృష్టిలో పెట్టుకుని కష్టపడి ధర్మబద్ధంగా సంపాదించింది మాత్రమే పిల్లలకి క్షేమంకరం, వంశానికి క్షేమంకరం, తర్వాతి తరాలకు కూడా క్షేమంకరం. అది వివరిస్తూ యది నాత్మని పుత్రేషు నచేత్ పౌత్రేషు నత్రుషు నహి పాపం కృతం కర్మ సద్య ఫలతి గౌరీభ. మాటలతో గాని చేతలతో గాని పాపం చేసేవాడు తప్పకుండా ఫలితం అనుభవించుతాడు. వెంటనే కాకపోయినప్పటికీ కూడా అది పుత్రుల యందు పౌత్రుల యందు లేదా మునిమనుమల యందు ఫలిస్తుంది అని చాలా గట్టిగా చెప్తూ, ఇందులో మరొక విషయం, దీనులు అనాథులు వృద్ధులు వీరి విషయంలో పాలకుడైన వాడు చక్కగా ఉండాలి, అంటే వాళ్ళని ఎప్పుడూ బాధించకూడదు. అందుకే ఎల్లవేళలో కూడా పాలనాంగంలో పేదవారిపై దృష్టి పెట్టాలి, అనాథలపై దుర్బలులపై దృష్టి పెట్టాలి. అంటే తమను తాము రక్షించుకోలేని వారిని ఎక్కువగా రక్షించవలసిన బాధ్యత పాలకుడికి ఉంటుంది. తనకు తన పాలనలో ప్రధానంగా అనాథలైన వారికి దీనులకి వృద్ధులకి రక్షణ కల్పించాలి.
ఈ మాటలో ఒక వెల్ఫేర్ సొసైటీ అంటే ఏమిటో వ్యాస మహర్షి గొప్పగా చెప్పాడు. అంతేగాని బాగా సంపాదించే వారికి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కాదు, అసహాయులకే ఎక్కువ సహకారం అందించవలసిన బాధ్యత పాలకుడికి ఉంటుంది. కృపాణ అనాథ వృద్ధానాం యదాశ్రు పరిమార్జతి హర్షం సంజనయన్ రూణాం స రాజ్ఞో ధర్మ ఉచ్యతే. ఇంత అద్భుతమైనటువంటి మానవత్వంతో కూడినటువంటి పాలనా ధర్మాన్ని ఋషులు చెప్పారు అంటే సమాజ స్వరూపంలో క్షేమం అనేది సామాన్యులకి అందులో అసహాయులకు అందించాలి అని కనబడుతున్నది. కృపణ అంటే దీనులు, అంటే తమంత తాము ఏమీ చేసుకుని అసహాయులు, అదేవిధంగా అనాథులు దిక్కులేటువంటి వారు, వృద్ధులు పెద్దలైనటువంటి వారు, వారికి అన్ని రకాలుగా సౌకర్యం కల్పించాలి. వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళు సుఖంగా జీవించేటట్లు ఎవడు చూస్తాడో. యదాశ్రు పరిమార్జతి, అశ్రు పరిమార్జతి అంటే కన్నీళ్లు తొడవడం. అదేవిధంగా హర్షం సంజనయన్, కన్నీళ్లు తొడవాలి, ఆనందం కలిగించాలి, రెండు చేయాలి. అంటే దుఃఖాన్ని పోగొట్టడమే కాదు, వాడు సుఖంగా ఉండేటట్లు వ్యవస్థను ఎవరైతే ఏర్పరుస్తాడో వాడే ధార్మికుడవుతాడు, నిర్వహణ చేసేవాడిని ధార్మికుడు అనాలి అని చెప్తూ ఇందులో విశేషించి దుర్బలను పట్ల ఎటువంటి శ్రద్ధ వహించాలో బోధిస్తున్నారు. వాళ్ళను కానీ బాధిస్తే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే బాధ అనుభవించక తప్పదని హెచ్చరిక కూడా చూపిస్తున్నారు. మన రాజనీతి శాస్త్రంలో సమాజ క్షేమం దుర్బలుడు పక్షాన దీనుల పక్షానే ఉంది అనేటువంటి అంశం స్పష్టంగా కనబడుతుంది. ఇంత చక్కని ప్రజాస్వామ్య వ్యవస్థని ఆనాడు రాజనీతి శాస్త్రంలో చెప్పిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం పుష్యమాసంలో ఉన్నాం కనుక పుష్యమాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. ఆయాహి మాధవం స్తోతుం ధర్మాయాసురమర్దనం గవాం చరణమేరాయాం ఇతి ప్రోక్తాం నమామ్యహం. పుష్యమాసంలో సౌరమాన ప్రకారం ధనుర్మాస శుభ సందర్భంలో గోదాంబికాదేవి స్తుతిని మనం చేసుకుంటూ పఠించుకోదగినటువంటి శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి. ఇది గోదాంబికాదేవి చేత రచింపబడినటువంటి తిరుప్పావైలోని పాసురాలకు సంబంధించినటువంటి భావాన్ని ప్రకటించేటువంటి శ్లోకాలలో ఒకటి. ఇది నిదురించేటువంటి గొల్లెతలను నిదురలేపేటువంటి ప్రయత్నంలో ఆ గోదాంబిక పఠించినటువంటి ఒక శ్లోకం ఇది. ఇక్కడ చెప్పబడినటువంటి విధంగా ఆయాహి మాధవం స్తోతుం, మాధవుని స్తుతి చేయడం కోసమని రావు మనువు అని నిదురలేపుతున్నది. ఎటువంటి మాధవుడాయనా అంటే ధర్మాయ అసురమర్దనం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ మహానుభావుడైనటువంటి మహాదేవాదిదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనం కోసం అసురమర్దనం చేశాడు, అంటే రాక్షసుని సంహరించాడనమాట. అటువంటి మాధవుని స్తుతించడం కోసం రావమ్మ అని. ఏ సమయంలో రావాలి అంటే వ్రతం ఎప్పుడు కూడా ప్రాతకాలంలో చేస్తే ప్రశస్తం, అది సూర్యోదయానికి ముందు. అందుకని ఆ రేపల్లో నుంచి గోవుల యొక్క వృందాలను తీసుకుని గోపాలకులు అందరూ కూడా ఆ గోవుల్ని మేతకు తీసుకువెళ్ళేటువంటి సమయం ప్రాతకాల వేళ. అటువంటి సమయంలో నీవు నిదురలేచి శుచివై శుభ్ర మనస్కవై ఆ దేవదేవుని పూజించాలమ్మా అని ఈ గోపికను మేలుకొలుపుతున్నది గోదాంబికాదేవి. అటువంటి గోదాంబికాదేవికి నమస్కారము అని భక్తితో మనం ప్రణమిల్లదగినటువంటి మాసం ఈ ధనుర్మాసం. అదేవిధంగా చాంద్రమాన ప్రకారం ఈ మాసం పుష్యమాసం. ఇవి ఈ మాసానికి సంబంధించినటువంటి విశేషాలు. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు December 24 చాంద్రమాన హేమలంబి నామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో పుష్యమాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి ఆదివారం శతభిష నక్షత్రం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి మనకి. తిథి షష్ఠీ తిథి కనుక సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధించుకోవచ్చు. వారం ఆదివారం కనుక సూర్యోపాసనం చేసుకోదగినటువంటి సమయం ఇది. అలాగే శతభిషం నక్షత్రం కనుక
ఈ రోజున వైద్యులు కొన్ని ప్రశస్తమైనటువంటి ఔషధాలను సేకరించడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం. ఇవి ఈ తిథి వార నక్షత్రాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. పరమేశ్వర దేవేశ ముకుంద కేశవ మురధరా సకలాధిత పరమేశ్వర దేవేశ సుగవర దాస విత్రు సుధాంశులోచనా సుగవర దాస విత్రు సుధాంశులోచనా ప్రకట విభవ నమో పరమాత్మని ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.